ఒళ్ళింతలా వాసింది, ఎంతమంది కొట్టారేటండి? ముందు ముగ్గురు నలుగురేనా మా కొట్టింది. కొడుతూ ఉండగా ఒకడు ఇంకోడికి ఫోన్ చేసి ఫ్రీగా ఉంటారా రాబయ్యా, ఒక చక్కా గడు దొరికిండి అన్నాడు. వాడన్నాడు నేను బిజీగా ఉన్నానరా, కావాలంటే వాడిని ఇక్కడ పంపు నేను చూసుకుంటాను అన్నాడు. వీళ్ళ కోట అయ్యాక కుక్కల బండిలో పడేసి అక్కడికి పంపించారు. అక్కడ ఏడుగురమ్మ, వాళ్ళకి ఎంత బలం ఉందో అంతా నా మీద ప్రయోగించి కొట్టారు. కొట్టి నన్ను ఒక ఆటోలో ఎక్కించారు. సరే మన ఇంటికే పంపుతున్నారు కదా నమ్మి మరి ఎక్కి కూర్చున్నాను. ఆ ఆటో వాడు తిన్నగా తీసుకొని మర్రి చెట్టు కింద ఆపాడు. ఆ మర్రి చెట్టు కింద 11 మంది అమ్మా, 3 గంటల సేపు ఊపిరాడక ఆగి ఆగి కొట్టారు. కొడితే కొట్టుకోండు అని వదిలేశాను. కొడుతున్నప్పుడు ఒకడు అన్నాడు, ఎంత కొట్టినా తట్టు కొట్టినాడు రా, వీడు చాలా చాలా మంచివాడన్నాడమ్మా. నేను నొప్పి పుట్టనట్టు ఎంతసేపు అమ్మా నటించేది. బాధపడకుండా, మీరు ఇన్ని తల్లులు తింటానికి కారణమైన అప్పుడు వదిలిపెట్టకూడదు. అది మాత్రమేనా, దావతయ్య సొత్తు మనవరాలకి సొంతం అని తెగ కొలుగుతోంది, దాన్నే నువ్వు సొంతం చేసుకుంటే. ఇక నేను తట్టుకోలేను రా, నా వల్ల కాదు. నెమ్మదిగా నీ బొంద, నా చేయి గురించి కాదు, మీ అమ్మగారు నవల రాయడం గురించి. నా ఆరోగ్యం క్షీణించింది, దృష్టి కూడా మందగిస్తోందిరా. రే పుల్లయ్యా, నువ్వు నా కంటికి ఒంగోలు గిత్తలా కనిపిస్తున్నావు. చిత్తం, నా పరిస్థితి కూడా అలాగే ఉందండి. తమర కూడా నా కంటికి అమలాపురం ఆవులాగా కనిపిస్తున్నాండి. పడ్డావా? ఎందుకండి ఆనందం, అమ్మగారు పడ్డా మీకు సుఖం లేదు కదా. తొందరగా రండి, నాకు 3 వచ్చేసింది. మీ అమ్మగారికి 3 వచ్చిందిట, పద పెడదాం. అమ్మగారికి 3 వస్తే నేనెందుకండి బాబు, మీరు వెళ్ళండి. రాక తాస్తానా? నీకు ఇలా బాత్రూముల్లో కూడా 3 వస్తుంటే ఇక నాకు కుక్క బతికే చెప్పు. బయట ఉండే రాయండి. ఆ సంబరం ఒకటే తక్కువ, చెప్పు. కథానాయకుడు కళ్యాణ కుమార్ తీవ్రంగా జబ్బు పడ్డాడు. అతని ఆరోగ్యం కోసం కథానాయకు కాంచనమాల 9 కోట్ల దేవతల్ని ప్రార్థించింది. దేవతల్ని 3 కోటి దేవతలు అంటారే, వాళ్ళ సంఖ్య 3 కోట్లే. సంఖ్య మారిస్తే పురాణాలు ఒప్పుకు. అబ్బా, ఆ పురాణాలు రాసేటప్పటికి దేవతలు 3 కోట్లేనండి, కానీ వాళ్ళకి పిల్లలు పుట్టరా, అందుకని 9 కోట్లు అన్నాను. రాస్తున్నారా? గోడకి దాపెట్టి మరీ రాస్తున్నాను చెప్పు. అన్నట్టు నేను చీర తెచ్చుకోవడం మర్చిపోయాను, గదిలోకి వెళ్ళి చీర తెచ్చునండి. రాశాను. రాయడం కాదండి, నేను చీర మర్చిపోయి వచ్చాను, ఒంటి మీద తువ్వాలి తప్ప మరేం లేదు. వెళ్ళి చీర తీసుకురండి. అలాగే. కాఫీ సార్? కాఫీ ఇచ్చేది ఇక్కడ. మరి మీరు ఇక్కడే ఉన్నారు కదండి. 2 కాఫీకి అమ్మగారికి. అమ్మగారు ఇప్పుడు బాత్రూమ్ లో ఉన్నారా? బయటకు వచ్చాకే ఇస్తానండి. సరే, ఆవిడ వచ్చిన తర్వాత నేను ఇస్తాను. ఇలా అమ్మో, మీ చేత పనిచేస్తే ఇంకేమైనా ఉందా? అమ్మగారు ఎక్కడిపోరు? అది కాదురా వెధవా, ఇప్పుడు ఆవిడ ఒంటి మీద తువ్వాలి తప్ప ఏమీ లేదురా. ఒంటి మీద తువ్వాలంటే నోటితో కాఫీ తాగడం కేవండి. దిక్కుమాలి లాజికల్ చెప్పామంటే చెప్పుచ్చు కొడతాను రాస్కెల్. వెళ్ళా అందుకు సభ. ఏమండి చీర తీసుకొచ్చారా? చేతులు ఖాళీ లేవు. ఒరే పుల్లయ్యా, వస్తున్నానమ్మా. చెన్నారు భయ్, నేనే తీసుకొస్తా. పదా పదా. అమ్మా, ఈ బెండకాయ ఎప్పుడు కాస్తా? హాయ్ స్వీటీ, ఓసారి ఎలా వస్తారా? షూర్, తప్పకుండా. ఇవాళ మీ ఆవిడ ఏమిటి ఇంత తొందరగా వచ్చింది? అంటే ఇవాళ మీ పెళ్లి రోజు కదా. అవును, పెళ్లి రోజు కదా. ఏమిటా ఓరచూపులు? ఓరచూపులు కాదు, ఎడం కన్నా అద్దం పగిలితేను. తలకా కట్టేంటి? తలనొప్పిగా ఉంటేను. ఇవాళ జనవరి 16. అయితే ఏంటట? మన పెళ్లి రోజు. తెలుసు, కానీ ఏం లాభం తలకా కట్టుకట్టుకుని? ఎన్నో ఊహించుకుని ఎర్లీగా వచ్చాను. నేను తెచ్చి నీ కొత్త బట్టలు కట్టుకుని ఎలాసన్ వేసుకొని పడుకోండి. మీరెప్పుడు వెళ్తే? కృతజ్ఞతలు ఉప్పొంగి కోర్టులో ఫెయిల్ అయ్యాను, కుంటి సాకులు చెప్పి ఇంట్లో ఫెయిల్ అయ్యాను. చంద్రుడు ఏ ధర ఇంట్లోనూ కాస్త లేట్ చేసి ఉంటాడు, జాతకం అడ్డం దొరికింది. పోనీ ఇలా బెరిసి కొడుతుందని ముందే వార్నింగ్ ఇవ్వచ్చుగా సన్యాసం ఉండా కొడుకు. అమ్మో, పిల్లలు బయటే ఉన్నారయ్యా, ఇంట్లో వెళ్ళడానికి భయంగా ఉంది. పిల్లల గురించి తండ్రి భయపడ్డు. చీకటి ఉండగానే కొంపకు చేరటం అలవాటు. పైగా తెల్లవారి పొద్దెక్కేక రావడం ఇదే మొదటిసారి. పైగా ఏ అవతారంతో ఇది చూసి పిల్లలు ఏమి నాన్న ఇది అని అడిగితే ఏమని చెప్పాలి? కార్ రిపేర్ అని చెప్పండి. నమ్మకపోతే? నో ప్రాబ్లం, నో ప్రాబ్లం.
ఉన్నానుగా నేనున్నానుగా. చెట్టు పక్కన దాక్కోండి, మీ పాలేరును సైగు చేసి పిలవండి. ఈ పత్రికలు వాడి చేతికిచ్చి విత్తనాలు జల్లినట్టు పిల్లల మధ్యకు విశ్రమని చెప్పండి. 5 సెకండ్ లాగి దర్జాగా ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇదేమైనా బాగుందా? నీకేమైనా బుద్ధి ఉందా? అర్ధరాత్రికైనా ఇంటికి చేరేవారు, ఇంత బుద్ధెక్కగానా రావడం అంటే ఇంత బరి తెగించారన్న మాట అని అనవే. అను, నువ్వు ఇలా నిలదీసి అడుగుతావని నాకు తెలుసు. నీ మాట బయటేనే, నువ్వన్న మాట ఏమిటి? నేనే నీ పెళ్ళన్నైనా అడుగుతాను, కానీ కారణం ఏమిటని అడిగావా? అడగలేదు. కారు చెడిపోయింది. అవునవును, తెల్లవార్లు చీకట్లో రిపేర్ చేస్తున్నారు పాపం. ఆ కిల్లి ఉమ్ములు, ఆ కుంక ముద్దర్లు, ఇవన్నీ కారు తాలూకువే. ఆవిడ దూరానికి కొట్టే కంపు కూడా పెట్రోల్ కాబోలు. నీకా బుద్ధే ఉంటే ఇంత పరితెగించి బజార్న పడవు. నువ్వు ఏ రొప్పులో ఏడిస్తే నాకే, నా కర్మ అనుకుని నేను సరిపెట్టుకుంటాను. పిల్లలు రాత్రి నాన్న ఇంట్లో లేడా అని అడిగితే మాత్రం బావిలో తూకి చస్తాను. చస్తే నా ఆస్తి నీకవుతుంది అనుకోకు. పిల్లలందరి పేరా రాసి పారేశాను, నీకు మరోవర్తి 200. నీకు ధర్మం కాదే, నీకు నేను దేవుడు లాంటి వాడు. నా కోసం అక్కడ పూజలు చేస్తూ నన్నే హింస పెడతావా? తల పగిలిపోతుంది, కాపీ తీసుకుని. ఇంకెప్పుడు ఇలా చేయనని అబద్ధం చెప్పండి. ఒట్టు అబద్ధం చెప్తానని ఒట్టా? నేనేం చెప్తానండి. అబ్బా నన్ను ముట్టుకోకండి. మడా కాదు శుభ్రత, కాఫీ తీసుకొస్తాను, కాస్త మొహం కడగండి. హలో, ఎవరు అవతల పక్క? నేనే, నీ మొగుణ్ణి. అది చెప్పడానికి ఫోన్ చేసావా? నాకు గుర్తుందిలే. అది కాదు భూ. భూ ఏంది? భూదేమనలేవా? బతకమా, తొందరగా రా, పెళ్ళా బాత్రూమ్లు అన్ని కడుగు. సరేనా? ఏమే, ఈ టైంకా పనికొచ్చేది? టెన్షన్గా నెల వచ్చేసరికి జీతాలు ఇస్తుంటే నొప్పి తెలియట్లే. ముందెళ్ళి వాకిలుడిచి ముగ్గు పెట్టు. బోల్డ్ అని అంట్లో ఉన్నా ఎళ్ళితో. అటగినమ్మా, నువ్వేం దయ్య గమ్ముగా ఉన్నావు? ఫోన్ చేసి మాట్లాడవే. నాకంత అవకాశం ఎప్పుడు కల్పించావు? భూదేవి, నువ్వు నాతోనైనా మాట్లాడు, వాళ్ళతోనైనా మాట్లాడు, చాలా ఇబ్బందిగా ఉంది. మేడం మీరే చెప్పండి. సార్ పర్లేదు, మీరే చెప్పండి. మేడం, మన ఇంటికి 4 సెక్యూరిటీ గార్డ్స్ని పంపుతున్నట్టు సార్ చెప్పమన్నారు. వాళ్ళని మీరు ఉంచుకోమని, సారీ, ఇంట్లో ఉండనివ్వమని చెప్పమన్నారు. ఏ, ఈ మ్యాటర్ తనే చెప్పొచ్చుగా, మధ్యలో గొట్టంగాడెందుకు? సార్, ఇదేదో మీకు సంబంధించిన మ్యాటర్.